భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారాపేట నియోజకవర్గానికి ఎప్పుడో కేటాయించిన ఎస్టీ గిరిజన మహిళా డిగ్రీ కళాశాల సరైన వసతులు లేక ఖమ్మం జిల్లాలోని తణికలలో ప్రస్తుతం నడుస్తుందని అశ్వారాపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి తెలిపారు. దీనిపై ఎంపీ నామ నాగేశ్వరరావుకి, ఎమ్మెల్యేకి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కి తెలియజేశారు. దీంతో వారు స్పందించి త్వరలోనే అశ్వారాపేట మండలంలో ఎస్టీ గిరిజన మహిళా డిగ్రీ కాలేజీ అందుబాటులో ఉంటుందని తెలపడంతో ఎంపీపీ జల్లిపల్లి ఆనందం వ్యక్తం చేశారు. బీసీ వెల్ఫేర్ ఉంది, దీనికోసం వాళ్ళు అడిగేది రెసిడెన్షియల్ బీసీ వెల్ఫేర్ అంటే ఒక ఐడియా ఉంది. మన డిగ్రీ కాలేజ్ ఖమ్మంలో నడుస్తుంది. అవును, తనకి వెళ్ళా సార్. మీ డిగ్రీ కాలేజ్? అవును సార్. మీ మా మీ కాన్స్టిట్యున్సీకి ఎలా అంటే? అవును సార్. అయితే ఇక్కడ పెడతాం. ఏమంటారు మరి, ఇక్కడ పెట్టాలా సున్నం బట్టిలో పెట్టాలా? మిమ్మల్ని అడిగితే ఎక్కడ పెట్టమంటారు సార్? మాకెందుకండి సార్ ప్లేస్ ఉంది, అన్ని కూడా అలా ఉంది. అక్కడ కూడా ఒక ఆయన ఇట్లే వచ్చి అంటే ఏదైనా టెంపరీగా డిగ్రీ కాలేజ్ కట్టేదా? డిగ్రీ కాలేజ్ సార్ శాంక్షన్ వచ్చినప్పుడు అయితే ఇక్కడ వెహికల్ సర్వీస్ ఎక్కువ ఉందా సార్? బస్ సర్వీస్ ఇక్కడ బస్ సర్వీస్ కల్పించదు సార్? అసలు బస్ సర్వీస్ లేవు సార్. మండల నియోజకవర్గ కేంద్రం నుంచి నేరుగా కొత్తగూడెం జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే బస్ సర్వీస్ లేవు సార్. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే బంజర్ మీదకి వెళ్ళాల్సి వస్తుంది సార్. అయితే రోడ్డు మాత్రం అన్ని రహదారులు బాగున్నాయి సార్. ఇప్పుడు వినాయకపురం నుంచి పాల్వంచ మీదుగా కొత్తగూడెం బస్సు నడిపించదు సార్. ఉదయం సాయంత్రం కాదు సార్, అసలు చెప్తున్నాను కూడా సర్వీస్ ఇక్కడ రూమ్ లేకపోతే
అక్కడ ఇక్కడ మీకు 38 రూమ్లు అంతే కదా, దాని లెక్క పెట్టి వచ్చినాం ఇక్కడ 58 రూమ్లు. సరే చెప్తానండి, ఏదో ఒకటి ఇక్కడికైతే వస్తుంది. ఓకే సార్, సొంత ఇంజనీరింగ్ కాలేజ్ మన డిపార్ట్మెంట్, ఇదే మనది, మన డిపార్ట్మెంట్ వేరే వాళ్ళకి. ఓకే, అది క్రమంలో నడుస్తుంది ఇక్కడ స్ట్రక్చర్లు చూపి. అవును, రెంట్కి. సరే, ఇంక రెంట్కి ఏం నడుస్తాం, మన స్కూల్లో రెండు ఖాళీగా రెండు సపోర్షన్స్ నడుస్తుంది కాబట్టి ఒక దాంట్లో షిఫ్ట్ చేస్తాం. అది సార్ ఏమన్నా రిపేర్లు అయి ఉంటే నేను చూస్తాను సార్, ఒకసారి మొత్తం డిజైన్ తీసుకోండి. ఓకే, షిఫ్ట్ చేసేటైతే రెండు ఆప్షన్స్ షిఫ్ట్ చేసేటైతే ఏది ఏ దేనికి వాడతారు, మనకి అక్కడ నుంచి షిఫ్ట్ అయితే ఏ రూమ్ క్లాస్ రూమ్కి వాడతారు, సరిపోతుందా లేదా మొత్తం చూసుకోండి. చూసుకుంటే మనకి మోర్ సూటబుల్, అంటే ఇదైతే మోర్ సూటబుల్ ఉంది, రోడ్డు బాగుంది, రోడ్డు ఇక్కడికి వచ్చి ఫుల్ చేయించుకునే అంటే వాళ్ళు కొంతమంది ఉంటున్నారు సార్, ఒకళ్ళు ఆ ప్లేస్ ఎవరైనా ఉంటే ఉంటారు సార్, ఒక 2 ఎకరాస్ ఉంటుంది. అదే సార్, మీకు తమకు ప్రహరీ కూడా ఒకటి శాంక్షన్ చేయమన్నా రెండు ఇది చేస్తాను అని మర్చిపోయాం. వినాయకపురం వస్తారా? బ్యాక్ సైడ్ చేస్తారు, బ్యాక్ సైడ్ లేకపోవడం వల్ల బాగా వచ్చి పాడైపోతుంది. అందులో మా పేపర్ బోర్డులు కూడా ఉంటారు, అక్కడ 6 లక్షలు రూపాయలు డెవలప్మెంట్ చేస్తున్నారు, మొన్న ప్రపోజల్ పంపిస్తాం, ఎమ్మెల్యే గారు కూడా సైన్ చేశారు, ఇప్పుడు ఇంకా డెవలప్ అయింది కాబట్టి కంపల్సరీ కావాలి. లాస్ట్ టైం కూడా నేను చెప్పాను వినాయకపురం పైన షెడ్ ఒకటి, అదే పేషెంట్స్ వాళ్ళు అటెండెన్స్ వెయిట్ చేయడానికి షెడ్ లాగా ఒకటి వేయమన్నారు. షెడ్ అంటే షెడ్ అని కాదు, బేసిక్ ఏంటంటే ఒక వెయిటింగ్ రూమ్ లాగా, వెయిటింగ్ హాల్ సార్. అవును, వెయిటింగ్ హాల్ అదొకటి, రెండోది ఏమో కాంపౌండ్ వారు రెండు. ఓకే, మాకు ఎస్టిమేట్స్ కూడా వచ్చినాయి మన దగ్గర ఉన్నాయి. ఓకే, నాకు రేపు రామోని డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. డిగ్రీ కాలేజ్ అయితే వస్తుంది.